ఏం పేరు మన పేరు అఖిల్ సార్. అఖిల్ అఖిల్ ఎక్కడి నుంచి వచ్చావు? నేను వరంగల్ సార్. మొబైల్ షాప్ ఉందమ్మా? ఫ్రెషర్ ఫ్రెషర్ సార్. ఫ్రెషర్ వచ్చినప్పుడు ఒక భయం ఉంటుంది, నేను చేయగలుగుతానో లేదో అలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళాక ఆ ఏరియాలో మొబైల్ షాప్లకి నువ్వు పోటీ ఇవ్వగలుగుతావా? ఇవ్వాలి సార్ 100%. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక ప్రోటోకాల్ తెలియదు, ఒక పవర్ లైన్ తెలియదు, అసలు ఏం ఐసీలు ఉంటాయో తెలియదు, సిగ్నల్ ఎలా చెక్ చేయాలో తెలియదు, జిఆర్ ఎలా చెక్ చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. ఇవన్నీ తెలుసు. దీన్ని బట్టుకుని ఒక 2 నెలల్లో నువ్వు ఇంట్లో కూర్చొని ప్రాక్టికల్ చేయగలిగితే 100% వాళ్ళతో సమానంగా కాకుండా వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు మొబైల్స్ రిపేరింగ్ అనేది చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. సో నీకేమనిపిస్తుంది, ఏమనిపిస్తుందో చెప్పాం. నేను ఇక్కడికి వచ్చే ముందు హైదరాబాద్లో అన్ని ఇన్స్టిట్యూట్లు యూట్యూబ్లో వచ్చాను సార్. మనకి ఎంత పరిచయం ఉన్నా ఎవరు అనేది చెప్పరు, మనకి ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని చెప్పరు. 100 ఇన్స్టిట్యూట్ ట్రై చేసాను సార్. 100 ఇన్స్టిట్యూట్ ట్రై చేస్తే నాకు మీరు చెప్పే విధానం యూట్యూబ్లో మంచిగా అనిపించింది సార్. చాలా ట్రై చేసాం. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా ఫీజు తక్కువనే కూడా ఉన్నాయి హైదరాబాద్లో. ఫీజు తక్కువనే కూడా ఉన్నాయి. యూట్యూబ్లో వస్తే మీరు ఏంటంటే కొంచెం మా డాడీని అడిగితే ఫీజు ఎక్కువైనా కానీ మంచిగా నేర్పించి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చాను సార్, కట్టి వెళ్ళిపోయాను, కొందరిని అడిగాను, మళ్ళీ వచ్చాను సార్. ఫస్ట్ డే చూస్తే అమ్మ ఇంత ఉందా అనిపించింది. ఇంకా తర్వాత వస్తే సార్ మీరు ఏంటంటే నాలెడ్జ్ వచ్చేసి 100% ఉంది సార్. థియరీ ఏంటంటే ఇప్పుడు సరే ఒకసారి ఒక 2 నెలలు కష్టపడి ఇక్కడ నేర్చుకున్నామంటే నా తెలంగాణ సార్ అవసరమైతే ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు. మన ఫీల్డ్ మనం నేర్చుకున్నామంటే ఈ ఫీల్డ్ 100% నేర్చుకున్నామంటే మనం ఉన్న చోటే కాదు ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివినోడు ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉండాలి, ఎందుకంటే అక్కడే జాబ్ ఉంటుంది. కానీ ఇది మన వర్క్, మన ఊర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అంతేనా కదా సార్? నేను అదే అంటున్నాను సార్, మీకు బేసిక్ నుంచి నేర్చుకోగలిగితేనే మనం ఎక్కడైనా బతకవచ్చు. ఏదో ఫోన్లు ఓపెన్ చేయడం, ఫిట్ చేయడం, గ్లాసులు ఓపెన్ చేయడం, ఫిట్ చేయడం అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. సో చెప్పండి సార్, మీకు ఇక్కడ ఎలా జరిగినాయి క్లాసెస్, ప్రాక్టికల్స్ ఎలా జరిగినాయి? వచ్చేసి సార్ 25 డేస్ కోర్స్ సార్ ఇది. మేము వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30కి వచ్చేసి 10:30 వరకు ప్రాక్టికల్ చేసుకోవచ్చు సార్. దాని తర్వాత 10:30 నుంచి వచ్చేసి 2 వరకు థియరీ ఉంటుంది. థియరీ నుంచి మళ్ళీ 8 వరకు 9 వరకు ప్రాక్టికల్ ఉంటుంది. మళ్ళీ ఎవరికైనా అర్థం కాకపోతే సార్ కూడా మళ్ళీ పిలిచి ఎవరెవరు అర్థం కావాలి వాళ్ళని గెస్ట్ చేసి పిలిచి మళ్ళీ తారు క్లారిఫై చేస్తారు థియరీ సార్. వచ్చేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ వచ్చేసి సార్ అందరు చాలా ఇన్స్టిట్యూట్స్ చాలా చెప్పుకుంటారు, అందరు మాది మంచిగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అనిపిస్తాను మనస్ఫూర్తి చెప్తున్నా బాగుంది సార్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ. ఏదో 100 మంది ఇక్కడికి వచ్చినాక సార్ 60 మంది ఉన్నారు సార్ మొత్తం. మన అట్లా 60 మందికి తోపు కాలేదు సార్. 50 మందికి అర్థమైతే 10 మందికి అర్థం అవుతుంది. మళ్ళీ సార్ రమ్మని ఛాయిస్ చెప్తుంటారు. సారే పర్సనల్గా పిలిచి అది మీకు అర్థం కాలేదా మీరు రాండి మళ్ళీసారి వచ్చి నేర్చుకుని వెళ్ళని సారే మాకు అందరినీ పర్టికులర్ పిలిచి మరి సార్ చెప్తాను నేర్చుకువెళ్ళాను. మనం ఇక్కడ 100% ఇని ఏ వచ్చి బరాబర్ ఇని నైట్ వెళ్ళి రివైన్ చేసుకుని మనం 25 డేస్ బరాబర్ ఇని వెళ్ళి 2 మంత్స్ ప్రాక్టీస్ చేసిన అంటే మనం ఉన్న ఊరు కాస్త ఏ స్టేట్కి వెళ్ళినా బతకొచ్చు. నాకు 100% ఇక్కడికి వచ్చిన మనస్ఫూర్తిగా అనిపిస్తుంది సార్. ఇది చెప్తారు మీకు ప్రాక్టికల్ చేసుకోవడానికి బోర్డ్స్ కానీ టూల్స్ కానీ అన్ని సవ్యంగా జరిగినాయి సార్? అవును సార్. సార్ ఇంతమందిలో 60 మంది ఉన్నప్పుడైనా మీకు ఎక్కడైనా సరే మీ టూల్ కిట్ దగ్గర కానీ మైక్రోస్కోప్ దగ్గర కానీ మీకు చెప్పిన మీరు అడుగుతుంటే క్వశ్చన్ చెప్పకపోవడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా సార్? ఏం లేదు సార్. ఇక్కడ 4 సార్ ఉన్నారు సార్. ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క సార్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సపరేట్ మైక్రోస్కోప్ సపరేట్ టూల్ కిట్స్ అన్ని సపరేట్ సార్. ఇప్పుడు ఏ సార్ అయినా రూమ్ సార్ ఉన్నారు. మాకు ఏం డౌట్ వచ్చిందంటే ఎమ్మటే సార్ క్లారిఫై చేశారు సార్. సో హ్యాపీయా సార్? హ్యాపీ సార్. సో నేనేమంటున్నాను అంటే సార్, సో వేరే ఇన్స్టిట్యూట్ కాదు, ఇప్పుడు ఈయన అన్నట్టు వేరే ఇన్స్టిట్యూట్ కాదు, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అన్నట్టు తిరగండి, అక్కడ కంపేర్ చేసుకోండి, ఇక్కడ కంపేర్ చేసుకోండి, అక్కడ 2 డేస్ క్లాస్ వినండి, ఇక్కడ 2 డేస్ క్లాస్ వినండి, మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడే జాయిన్ అవ్వండి. మనం ఇంకా ఆల్రెడీ 5 డేస్ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా 5 డేస్లో వెళ్ళడం జరిగిందా సార్ ఇక్కడ నుంచి ఒక్కళ్ళన్నా? లేదు సార్. ఓకేనా? ఒక్కరు కూడా వెళ్ళలేదు సార్. ఇవన్నీ ఏమన్నా మీతో చెప్పిస్తున్నా సార్ నేను? ఇది మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు? అది మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్. ఇప్పుడు బయట వెళ్ళాలనుకుంటే సింపుల్ నేర్చుకోవాలంటే వాడు నేర్పిస్తారు సార్. తక్కువ వేసుకొని కాంబోలు వేసుకొని నేర్పిస్తాడు. ఏమైనా కాంబోలు వేయడం వస్తుంది. ఇప్పుడు రాను సార్ సింపుల్గా మాట్లాడితే టెంపర్డ్ క్లాసులు రోడ్ మీద వేస్తారు, రాను కాంబోలు కూడా రోడ్ మీద వేసేస్తారు సార్. అదేముంది కాంబోలు కూడా రోడ్. కానీ 100% నాలెడ్జ్ ఉన్నాడు. ఏమైందంటే నువ్వు ఇంట్లో కూర్చొని పని చేసుకున్న షాప్ నీ దగ్గరకు వస్తావు. 100% నాలెడ్జ్ ఉంటే అదేమన్నా సార్ బయట పోతే 5,000 తీసుకొని కాంబోలు నేర్పిస్తారు. అదే రోడ్ మీద వస్తావు ఒక 1 year అయితే రోడ్ మీద కాంబోలు ఇస్తారు సార్. ఇప్పుడు నువ్వు సిపి రీబాల్ చేయగలుగుతావా? చేయగలుగుతా సార్. డబుల్ డెక్కర్ చేయగలుగుతా. డబుల్ డెక్కర్ చేయగలుగుతాడు ఇప్పుడు రీబాల్. కానీ దాని మీద రన్నింగ్ ఫోన్స్ మీద చేసినప్పుడు మనకు అవగాహన వస్తుంది. సో నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి 1 month 2 months గట్టిగా ప్రాక్టీస్ చేయి. నీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ బ్యాచ్లో కూడా వచ్చి నువ్వు పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నావు సార్? ఏదో 30,000కు మనీ ఎక్కువ ఇదే ఎక్కువ అని చూడకుంటే 30,000 మర్చిపోతే లైఫ్ టైం సెట్ కావచ్చు సార్. ఇక్కడికి వచ్చే ముందు 30,000 మనం పెద్ద విషయం అనుకో లైఫ్ అక్కడే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి సార్ ఫ్రెషర్కి నేను చెప్పాలనుకోండి, నేను ఫ్రెషరే, మనం వచ్చే ముందు ఒకటే ఫిక్స్ అయ్యి రావాలి సార్. ఏ తలకినప్పుడు పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఒక 1 month క్లారిటీకిని ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గర వర్క్ చేయకుండా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నామంటే సార్ దగ్గరకు వచ్చి 5 సార్ ఉన్నారు వచ్చి డౌట్ అడిగి క్లారిఫై 2-3 months మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నారు అనుకో ఆ ఊరు కాదు సార్ ఎక్కడైనా మీ దగ్గరకు వచ్చి మీకు తెలిసిన మొబైల్ షాపులు చేయించుకోబోతారు. ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకొని ఇంటికి వెళ్ళినాక ఉత్తి తిరుగుతానైతే ఈసారి కాదు సార్ దేవుడు వచ్చి నేర్పించినది వేస్ట్. పేరు అరవింద్ పాత్ర. సార్ అరవింద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస. సార్ మీరు ఆల్రెడీ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నారు, ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళి వచ్చారు. సో ఒకటి ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఏదైనా అనుకుని వచ్చి ఉంటారు, అంటే ఇక్కడ ఎంత ఉంటుందా, ఎలా ఏం నేర్పిస్తారా ఏందా అనేది. మీరు అనుకున్నది ఇక్కడ దొరికిందా? మీకు ఇక్కడ టూల్ కిట్ కానీ ఎలా జరిగింది? ప్రాక్టికల్స్ లైవ్ మొబైల్స్ మీద రిపేర్ చేయడం జరిగిందా లేదా? మీ మాటలో చెప్పండి సార్. నేను యాక్చువల్గా సార్ నాకు నాలెడ్జ్ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంకా నేర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. అవును సార్. అంటే అంతకుముందు మీ వీడియోస్ చాలా చూశాను, వీడియోస్ చూసినప్పుడు అది నాకు కరెక్ట్ అనిపించింది అనమాట. అంటే అది మీ దగ్గరకు వస్తే నాకు నా నాలెడ్జ్ వస్తుంది అనేసి నేను మీకు ఎప్పుడు వచ్చాను. చాలా బాగుంది, నాకు నేను అనుకున్న దానికన్నా నాకు బెటర్గా వచ్చింది. సార్ మీరు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళారు, ఓకేనా? సో ఇక్కడ కూడా వచ్చారు, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా కనిపించిందా సార్? చెప్పే విధానం నేను అంత ముందు వెళ్ళిన దాంట్లో చెప్పారు, కానీ అది మాకు ఎక్కలేదు. సార్ నేను ఏమంటున్నాను అంటే ఎవరైనా సరే, ఏ టీచర్ అయినా సరే, అక్కడ స్కెమాటిక్లో ఏదైతే ఉందో, బోర్నియోలో ఏదైతే ఉందో, హార్డ్వేర్ సొల్యూషన్లు కానీ, స్కెమాటిక్ కానీ, బిట్ మ్యాప్ కానీ, వాటి గురించి మొత్తం తెలిసినా చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది అనేది మీరు అంటున్నారు, అంతే కదా సార్? సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే సార్, సో ఇక్కడ మీ మొబైల్స్ కానీ లేదంటే స్టూడెంట్ మొబైల్స్ లైవ్లో రిపేర్ చేయడం జరిగిందా లేదా సార్? నాదే 3 చేశారు సార్. మీరే 3? అవి కూడా ఎక్కడ అవలేని మొబైల్స్ మనం చేయడం జరిగింది. మొబైల్ 1 year బ్యాక్ నా దగ్గర ఉన్నాం, అది చేశారు. మా మొత్తం స్టూడెంట్స్ కూడా దగ్గర నేను చూసి ఒక 15-14 మొబైల్స్ మొత్తం ఓకే అయింది లైవ్లో, లైవ్లో. ఇంకా వితౌట్ లైవ్ బోల్డ్ అయింది. వాళ్ళు చేసుకున్నా చాలా అయింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీయా సార్? చాలా హ్యాపీ. సో చాలా మంది ఏంటంటే ఒక 40 ఉంటే, ఒక 50 ఉంటే, ఒక గుంపులో గోవిందలా జరిగిపోద్ది, అసలు ఏం చెప్పరు, ఓన్లీ థియరీ చెప్పలేస్తారో, ప్రాక్టికల్ చెప్పరు, అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి? అది అబద్ధం సార్. ఇక్కడ మొత్తం ప్రజెంట్ 60 సెటప్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి వేరే వేరే టేబుల్స్ ఉంటుంది. అది బయట వాళ్ళు ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, అది మాత్రం చాలా ఫ్యాక్ట్ న్యూస్. ఎవరైనా కరెక్ట్ నిరభ్యంతరంగా రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. సార్ కూడా బాగా, సారు మిగతా అందరూ కూడా చాలా సపోర్ట్ ఉంటుంది ఎవరైనా సార్. ఇక్కడ హార్డ్వేర్ క్లాసెస్, సాఫ్ట్వేర్ క్లాసెస్, డబుల్ డెక్కర్ క్లాసెస్ అన్ని పర్ఫెక్ట్గా జరిగినాయి సార్. పర్ఫెక్ట్ సార్, 100%. సో హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్. సో లాస్ట్గా ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెషన్ సార్? ఎవరైనా రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే సార్ ప్రతి వ్యక్తికి కూడా నిర్బంధంగా దగ్గర కూర్చోపెట్టి సార్ కానీ ఇంకో టీచర్స్ కానీ అందరికీ సపరేట్గా మరీ చెప్తాను అనమాట. ఈ విధంగా ఎవరు జరగక్కర్లేదు, మస్ట్గా రావచ్చు ఎవరైనా. సో ఇక్కడ ఇప్పుడు క్లాసెస్ అయిపోయాక ప్రాక్టికల్ టైంలో కూడా మా సపోర్టర్స్ అన్ని హెల్ప్ చేస్తున్నారు లేదా సార్? క్లాసెస్ మార్నింగ్ 9:30 నుంచి 2 వరకు ఉంటుంది, మళ్ళీ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 నుంచి ఒక్కో రోజు 8, 9, 12 కూడా అయిపోతుంది. సార్తో పాటు మిగతా అందరు టీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు, ఆ విధంగా ఎవరు జరగక్కర్లేదు. సో హ్యాపీయా సార్? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.